ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలకు అండగా నేనున్నానంటూ మహాకూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దేవిరెడ్డి సుధీరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎల్బీనగర్ ప్రజలు సుపరిపాలన కోరుకుంటున్నారని ఆయన అన్నారు. మహాకూటమికి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారంటున్న సుధీర్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో ప్రజాకూటమిని అభ్యర్థి సుధీర్ రెడ్డి ఇంటికి ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. సహారా ఎస్టేట్ లో ఇక్కడ ప్రజలతో మమేకమైతూ ముందుకు సాగుతున్నారు. మనతో మాట్లాడడానికి సుధీర్ రెడ్డి ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్? ప్రజల నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది. ఇక్కడ సహారా ఎస్టేట్ యొక్క ఉన్న దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళంతా 100 మంది గ్యాదర్ అయిపోయి వాళ్ళకు ఉన్న ఇబ్బందులు కానీ ఇప్పుడంతా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరే అందరూ స్పష్టంగా చూశారు. సహారా పరివారంలో గతంలో దీనికి ఆనుకొని డంపింగ్ యార్డ్ ఉండే, ఆ డంపింగ్ యార్డ్ని కూడా కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి సెలవు వల్ల డంపింగ్ యార్డ్ని తీయడం వల్ల ఈ ప్రాంతానికి నివసించే యోగ్యమైన వాతావరణం ఏర్పడ్డది. ఒకవేళ అదే డంపింగ్ యార్డ్ ఇప్పుడు కూడా ఉంటే రోజు దుర్గంధము, చెత్త చెదారము, భయంకరమైన వాస, ఈగలు, దోమలు అంతా ఒక దుర్గంధ పూరితంగా ఉండే. కాంగ్రెస్ పార్టీ ఆ కార్యక్రమాన్ని చేసింది. రెండవది, మొన్న సహారా ఎస్టేట్లో కూడా కొన్ని మొన్న అంతర్గతంగా కొన్ని ఇబ్బందులు జరిగితే దాదాపు కరెంటు అండ్ వాటర్ రెండు కూడా బంద్ అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు ఈ సహారా ఎస్టేట్కి వచ్చి కరెంటు వాళ్ళని, వాటర్ వర్క్స్ అధికారులని ఆదేశించి మాకు 3 రోజులు టైం ఇంది సమస్యను పరిష్కారం చేస్తానని చెప్పి మాట్లాడేసి వాళ్ళ నుంచి టైం తీసుకొని సహారా ఎస్టేట్ యొక్క ఆఫీస్కి వెళ్ళి ఆ ఆఫీసులో వాళ్ళతో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం చూడడం జరిగింది. ఈ సమస్య రావడానికి మెయిన్ కారకులు టీఆర్ఎస్ నాయకులు. టీఆర్ఎస్ నాయకులే ఈ సమస్యను సృష్టించి ఎవరైతే సమస్యను సృష్టించినో వాళ్ళకు మద్దతు పలుకుంటూ మిగతా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకు సపోర్ట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ప్రజలకు నీళ్లు బంద్ అయినా కరెంటు బంద్ అయినా ఏం కాదు, కానీ వాళ్ళ మనుషులు మాత్రం సేఫ్గా ఉండాలన్నమాట. అంటే ప్రజల యొక్క సంక్షేమం కానీ ప్రజల యొక్క ఇబ్బందులు ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం దౌర్జన్యాలతోటి అహంకారంతో ఇక్కడ వీళ్ళు నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి సహారా ప్రజలకు ఏం భరోసా ఇస్తుంది? ఖచ్చితంగా సహారా ప్రజలకు అంతర్గతంగా ఉన్న రోడ్లు మెయింటెనెన్స్ కార్యక్రమాన్ని మేము చేపిస్తాము. అలాగే సీనియర్ సిటిజన్ భవనం కావాలని చెప్పి సీనియర్ సిటిజన్ భవనం కూడా స్పష్టంగా అది కూడా కట్టిపిస్తాము. ఇక్కడ పరిసర ప్రాంతం, ఇది ఒక అందమైన కాలనీ. ఈ అందమైన కాలనీ వాతావరణాన్ని ఇలాగే భవిష్యత్తులో మెయింటైన్ అయ్యే విధంగా ఎవరు కూడా విచ్ఛిన్నకర శక్తులు వచ్చి దీన్ని డిస్టర్బ్ చేయకుండా కాపాడుతాము. ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పుడు కూడా అండగా ఉంటాము. ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రజల యొక్క సంక్షేమం పట్టకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. కాబట్టి వాళ్ళ నుంచి ఈ సహారా ప్రజలను రక్షించి వీళ్ళ యొక్క జీవన ప్రమాణంలో కానీ వీళ్ళ జీవితాల్లో సాఫీగా జరిగే విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఓకే, మొత్తం మీద ఎల్బీనగర్ నియోజకవర్గంలో అరాచకాలు ఎక్కువైపోయాయి. ఈ అరాచకాల నుంచి ఎల్బీనగర్ ప్రజలకు విముక్తి కల్పిస్తాం, సుపరిపాలన అందించేందుకే ఈ ప్రజాకూటమి ముందుకొచ్చింది, ప్రజల నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది, ఎట్టి పరిస్థితులు ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రజాకూటమి జెండా ఎగరవేస్తామని దేవిరెడ్డి సుధీరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా శంకర్తో సత్యనారాయణ, టీ5.